సోయాబీన్స్ కర్రీ చేయడానికి నానబెట్టిన సోయా గింజలను అమ్ముతారండి. వీటిని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని 2 గానీ 3 గానీ మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గాక గింజల్లో ఉప్పు వేసాం కదండి, కొద్దిగా ఉప్పు పసుపు 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించిన సోయాబీన్స్ గింజల్ని వాటర్తో పాటు వేసేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 1-10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, సోయాబీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. నా రైస్లోకి చపాతీలోకి